అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మెయిన్గా ఈరోజు మన వీడియో ఏంటి అంటే, ఉత్తరద ఏకాదశి అనేది వస్తుంది. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. ఒకసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షనల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. సో ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. పుత్ర ఏకాదశి రావడానికి కారణమేంటి, సో దాన్ని ముందు ఎవరు పాటించారు, వాళ్ళకి ఎలాంటి ఫలితం వచ్చింది అనేది. సో ఇది నాట్ ఓన్లీ కొడుకు పుట్టాలి అనుకునే వాళ్ళకే కాదండి, ఆల్రెడీ కొడుకులు ఉన్న వాళ్ళు ప్రయోజకులు కావాలి, వాళ్ళు మంచి కొడుకులుగా ఎదగాలి, మన వంశ పరువుని నిలబెట్టాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా, కొడుకులు ఉన్న ప్రతి స్త్రీ ప్రతి తల్లి తండ్రి కూడా జరుపుకోవలసిన వ్రతము, అలాగే కొడుకు పుట్టాలి మన వంశం పెరగాలి అని కోరుకునే వాళ్ళు కూడా జరుపుకోవలసిన వ్రతము. సో ఈ వ్రతాన్ని వైష్ణవ భక్తులు వ్రతంలాగా ఉపవాస దీక్ష జాగరణ ఉండి, సో మరుసటి రోజు ద్వాదశి గడియలు పోకముందే వాళ్ళ పారణ అనేది మళ్ళీ పునః పూజ చేసుకొని తర్వాత భోజనం అనేది తింటూ ఉంటారు. సో ఇది దశమి రోజు నుంచే కూడా మనకి స్టార్ట్ అవుతుంది. సో మనం కథలో అయితే ఎలా చేసుకోవాలి అన్నీ కూడా వస్తుంది. నర్మదా నదీ తీరంలో ఉన్న గొప్ప నగరం, సో మాహిస్మతి అనే రాజ్యాన్ని మహీజిత్ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. సో అతనికి వివాహం జరిగి 16 సంవత్సరాలైనా కూడా ఆ రాజుకి సంతాన యోగం అనేది కలగలేదు. ఇంత అందమైన నగరం ఉంది, ఇంత సామ్రాజ్యం ఉంది, ఇంత సంపదలున్నా కూడా నాకు ఒక వారసుడు లేదు, వారసుడు లేకపోతే మనము చనిపోతే పిండం ఎవరు పెడతారు, తలకొరివి ఎవరు పెడతారు అని ఆ రాజుకు చాలా చింత చేస్తూ ఉండేవాడు. ఎన్నో పూజలు యాగాలు అన్నీ కూడా జరిపించాడు, అయినా కూడా సంతాన భాగ్యమే కలగలేదు. సో దాంతో చాలా బాధపడి ఆ ఊర్లో ఉన్న మొత్తం వేద పండితులందరినీ కూడా పిలిపించి, నా జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నాయేమో చూడండి, ఎందుకు నాకు ఇన్ని సంవత్సరాలైనా కూడా నేను ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నాను, మంచి పనులన్నీ చేస్తున్నాను, అయినా కూడా నాకు సంతానం కలగలేదు, ఏం కారణమో చూడండి అని వాళ్ళ పురోహితులకి చెప్పి చూపిస్తాడు. అప్పుడు తన జాతకం అంతా కూడా పరిశీలన చేస్తే ఎలాంటి దోషము లేదు, అన్నీ కూడా శుభంగానే ఉంటుంది, కానీ ఇంకా సంతాన యోగం ఎందుకు కలగలేదు అని వాళ్ళకే డౌట్ వస్తాక వాళ్ళు చెప్తారు రాజుకి, మహారాజా మేము అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి జాతకంలో ఎలాంటి దోషాలు లేదు, అయినా కూడా ఎందుకు సాధ్యపడలేదో మాకెవరికి అర్థం కావడం లేదు, ఇలాంటి అసాధ్యమైన పనులను సాధ్యం చేయాలంటే ఒక్కటే మార్గం, తపస్సు చేయాలి. సో తపస్సుతో ఎంతటి అసాధ్యమైన పనిని కూడా మనం సాధ్యం చేసుకోవచ్చు అని, మేమందరూ కూడా వెళ్ళి మన రాజ్యం శ్రేయస్సు కోసం మీ కొరకు మీకు సంతానం కలగాలని మేమందరూ తపస్సు చేస్తాము అని నర్మదా నదీ తీరంలో ఉన్న కేకారణ్యానికి వాళ్ళందరూ కూడా తపస్సు చేయడానికి వెళ్తారు. తపస్సు చేయడానికి అయితే వెళ్తారు, ఇంకా పుత్ర సంతానం కోసం ఇంకా ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలా తపస్సు చేయాలి అని వాళ్ళకి అనుమానం వస్తుంది. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి రోమసు మహర్షి అని ఋషి కనిపిస్తాడు. తపస్సు చేయబోతూ ఉండగా దేవుడే ప్రత్యక్షమైనట్టు, మీరు కనిపించారు మహర్షి, ఇలా మా సామ్రాజ్యంలో మహారాజుకి సంతాన భాగ్యం లేదు, మేము అందరూ కూడా జ్యోతిష్యంలో పరిశీలన చేశాము కానీ ఎలాంటి దోషాలు లేదు, కానీ తనకు ఎందుకు పుత్ర సంతానం కలగడం లేదు, అసలు సంతానం ఎందుకు కలగడం లేదు అని వాళ్ళందరూ కూడా, మాకేదైనా మార్గం చూపించు, మేము ఎలా తపస్సు చేయాలి, ఏ దేవునికి తపస్సు చేయాలి, ఏదైనా మార్గం ఉంటే చెప్పు మహర్షి అని తనని ప్రాధేయపడతారు. అప్పుడు తను చెప్తారు తన దివ్య దృష్టిలో తన జీవితాన్ని తన ముందు జన్మని అంతా కూడా పరిశీలిస్తాడు ఆ రాజుది. అంటే తను మహర్షి కదా, తనకి ఎంతో శక్తులు ఉంటాయి, ఆ శక్తులతో తనని దివ్య దృష్టితో చూస్తే 5000 సంవత్సరాల క్రితం ఆ రాజు ఒక మహాపాపం చేసింటాడు, ఆ పాపం కారణంగా తనకి 5000 సంవత్సరాల నుంచి కూడా ఏ జన్మలోనూ తనకి సంతాన యోగమే లేదు. సో అంతటి మహాపాపం ఏంటబ్బా అంటే ఏంటి అని వాళ్ళందరూ అడిగితే, సో పూర్వకాలంలో నార్మల్గా ఒక వ్యాపారస్తుడుగా జీవిస్తూ ఉండేవాడు, తనకి వ్యాపారంలో చాలా లాస్ వచ్చేస్తుంది, వ్యాపారం అంతా కూడా చాలా డీలే అయిపోతుంది, దాంతో వ్యాపార బిజినెస్ అంతా కూడా తగ్గిపోయి ఇంకా ఏం చెయ్యాలో తెలియక ఒక చిన్న మిఠాయి కొట్టు లాంటిది పెట్టుకొని నివసిస్తూ ఉంటాడు. అక్కడ నుంచి పక్క ఊరికి తీసుకువెళ్ళి ఆ మిఠాయిలన్నీ కూడా నార్మల్గా తినేవి జంతికలు లాంటివి స్వీట్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా, సో పురాతన కాలంలో దాన్ని ఒక
బుట్టలో పెట్టుకొని అమ్ముతూ ఉండేవారు. సో అలాంటి వ్యాపారం చేస్తూ ఉండేవారు. అంటే పెద్ద వ్యాపారం నుంచి తను చిన్నగా అయిపోయి చివరకు జీవనం కోసం ఇలాంటి చిన్న వ్యాపారం చేస్తూ ఉండగా తను పక్క ఊరికి వెళ్తాడు. ఆ పక్క ఊరికి అమ్మడానికి వెళ్ళే టైంలో వెళ్తూ వెళ్తూ దారిలో తనకి దాహం వేస్తుంది. ఎక్కడ నీళ్ళే దొరకలేదు. వెతుకుతూ 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 ముందుకు పోగా అక్కడ ఒక చెరువు కనిపిస్తుంది. అమ్మయ్య నీళ్లు దొరికాయి అని సో ఆ మూటను పక్కకుంచి చెరువులో వెళ్ళి నీళ్లు తాగుదామని వెళ్తే అక్కడ ఒక గోవు నీళ్లు తాగుతూ ఉంటుంది. ఆ గోవుని ఇతనికి దాహంతో అక్కడ ఉన్నది ఒక గోవు అనేది కూడా మర్చిపోయి వెళ్ళి దాన్ని కొట్టి నీళ్లు తాగుతూ ఉన్న గోవుని తరిమేస్తాడు. అక్కడ నుంచి తరిమేస్తాడు దాన్ని. అది వెళ్ళిపోతుంది. దాన్ని కొట్టడం వల్ల ఆ గోవు బెదిరిపోయి వెళ్ళిపోతుంది. సో ఆ మహాపాపం వల్ల ఆకలితో ఉన్న ఒక గోవు నీళ్లు తాగుతూ ఉంటే, గోవు అంటే గోవులో ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారు కదా, అలాంటి గోవుని తాగే నీళ్ల దగ్గర నుంచి బలవంతంగా కొట్టి తరిమేయడం వల్ల అది వెళ్ళిపోయిన తర్వాత తను అక్కడ నీళ్లు తాగుతాడు. ఆ మహాపాపం వల్ల తనకి 5000 సంవత్సరాలు గడిచినా కూడా తనకి సంతాన యోగము అనేది లేకుండా పోయింది. సో మనకి ఎలాంటి మహా, అందుకే మనకి పాపాలన్నీ కూడా మనం పడే ప్రతి కష్టానికి కూడా మనకి ఏదో ఒక ముందు జన్మంలో మనం పాపం చేసింటాం. ఎలాంటి పాపం అయినా కూడా పోవాలంటే, తొలగాలంటే గోపూజ అనేది అంత శ్రేష్టమైంది. సో అంతటి శ్రేష్టమైన గోవును తాగే అది కూడా భయంకరమైన ఆకలితో అరణ్యంలో దాహం కోసం వచ్చి నీళ్లు తాగుతూ ఉండగా అది దాహార్తితో ఉండే టైంలో దాన్ని కొట్టి తరిమేయడం వల్ల, ఆ మహాపాపం వల్ల వచ్చిన దోషం వల్ల 5000 సంవత్సరాల వరకు కూడా తనని వెంటాడుతూనే ఉంది. సో తను అంత పాపం చేసి మహారాజుగా ఎలా పుట్టాడు ఒక వ్యాపారస్తుడు అంటే, సో తను సంపాదించిన డబ్బుతో అన్నదానం అనేది అప్పుడప్పుడు చేస్తూ ఉండేవాడు. అన్నదానం వల్ల తను మహారాజు యోగం కలిగి మహారాజుగా అయితే జన్మించాడు. కానీ తను చేసిన పాపం వల్ల ఇన్ని జన్మలు గడిచినా కూడా తనకి సంతాన యోగము అనేది కలగలేదు. సో ఈ మహాపాపం వల్ల తనకి కలగలేదు. సో ఆ పాపం తొలగాలంటే ఏం చెయ్యాలి, మాకు దారి చూపించు స్వామి అని వాళ్ళని అడిగితే, సో మీకు రేపే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే పుత్రదా ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి రోజున నేను చెప్పిన రీతిలో తన వ్రతం అనేది ఆచరించినట్లయితే తనకి తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది, తన పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్తాడు. అది ఎలా చెయ్యాలి అంటే, రేపు మీకు ఏకాదశి అన్నప్పుడే మీరు ముందు రోజు సాయంత్రమే సంకల్పం, అంటే ముందు రోజు సాయంత్రం చీకట పడ్డ తర్వాత మీరు భోజనం అనేది భుజించకూడదు. సో మీకు అంత టైం మేము ఉండలేము అనుకుంటే, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో పాటించాలి అనుకునే వాళ్ళందరూ కూడా ముందు రోజు సాయంత్రమే సంకల్పం అనేది చేసుకోవాలి. స్వామిని దశమి రోజున్న సాయంత్రమే సంకల్పం చేయాలి, నేను ఈ వ్రతాన్ని ఆచరించబోతున్నాను పలానా కారణం వల్ల, సో ఈ కోరిక కోసం మాకు పుత్రుడు కలగాలని నేను ఈ వ్రతం చేస్తున్నాను అని స్వామివారికి ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసి, ఈ వ్రతంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా మమ్మల్ని కాపాడని విఘ్నేశ్వరుని పూజించి తర్వాత స్వామివారి దగ్గర మీ కోరికని విన్నపించుకోవాలి. అప్పటి నుంచి కూడా మీరు ఆ దశమి రోజు నైట్ కూడా బ్రహ్మచర్యం పాటించాలి, ఉపవాసం ఉండాలి. మరుసటి మార్నింగ్ అర్లీ మార్నింగ్ నిద్రలేసి విష్ణువుకు సంబంధించిన పూజలు అనేది జరుపుకోవాలి. మీరు వ్రతంగా చేసినట్లయితే ఒక మండప ఏర్పాటు చేసి దాని ఆ పీట పైన నార్మల్గా ముగ్గులు అన్నీ వేసి ఒక వస్త్రం వేసి దానిపైన బియ్యం వేసి కలశం కూడా పెట్టవచ్చు. లేదు అంటే మీ కలశం ఆచరణలో లేదు అన్నట్లయితే స్వామివారి పటం కానీ స్వామివారి విగ్రహం కానీ పెట్టి అక్కడ దీపారాధనలు అనేది చేసి నేతితో కానీ లేదా పిండి దీపాలు కానీ స్వామివారికి నివేదించి మీకు శక్తి మేరకు నైవేద్యం అనేది స్వామివారికి ఏదైనా తీపి పదార్థం కానీ లేదంటే వడపప్పు పానకం కానీ ఏ ప్రసాదం అయితే మీరు చెయ్యగలరో దాన్ని చేసి ఉంచి స్వామివారికి ముఖ్యంగా తులసితో అర్చన అనేది చేసుకోవాలి. సో తులసితో అర్చన అనేది చేసినట్లయితే స్వామివారికి ముందుగా శాంతాకారం స్వామివారిని ధ్యానంతో స్టార్ట్ చేయాలి. స్వామి మహావిష్ణువుని ధ్యానం చేసి స్వామిని ఆవాహనం చేసుకుని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ రోజు నైట్ అంతా కూడా జాగరణ ఉండి మరుసటి రోజు ద్వాదశి గడియలు దాటకముందే స్వామివారికి పునః పూజ అనేది చేసి తర్వాత వేద పండితులకి ద్వాదశి గడియలు వెళ్ళిపోకముందే స్వయం పాకాన్ని సమర్పించి తర్వాత భోజనాన్ని తినాలి. సో అంతవరకు కూడా ఉపవాసం ఉండాలి. ఇలా నియమనిష్టలతో ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా
సంతాన యోగం పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే ఆల్రెడీ పుత్ర సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ కొడుకులు మంచి ప్రయోజకులు అవుతారు. తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతలు నిలబెట్టే కొడుకులుగా వారసులుగా వృద్ధులకి వస్తారు అని తను ఆ మహర్షి చెప్తాడు. సో ఇది మనకి ఆ కథ గానే ఈ కథలోనే మనకి వ్రతం ఎలా చేయాలి అనేదంతా కూడా మొత్తం వచ్చేస్తుంది. సో మనకి పురాణ కాలంలో పుత్రద ఏకాదశికి సంబంధించిన వ్రతం. సో దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటి, మనం రెమెడీలో చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, సో ఈ కథ రావడానికి ఆ తనకి ఆ కష్టం రావడానికి సంతాన భాగ్యం కలగకపోవడానికి కారణం ఏంటి, గోమాతను హింసించడం. గోమాతను తాగుతున్న అది తాగే టైంలో కానీ, సో గడ్డి తినే టైంలో కానీ దాన్ని అలా లాగేసినా కొట్టి తరిమేసినా కూడా అది మహాపాపం అవుతుంది. కాబట్టి సో ఈ ఆ రోజున ఎవరైతే గోమాతకు పూజ చేస్తారో ప్రతి ఒక్కరూ కూడా మీ సంతానం బాగుండాలి అనుకునే వాళ్ళు, మీ సంతానం బాగా చదవాలి, బాగా వృద్ధిలోకి రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, దీర్ఘాయుష్కులు కావాలి అని కోరుకునే వాళ్ళందరూ, అలాగే పుత్ర సంతానం కలగాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా గోమాతకు తప్పనిసరిగా పుత్రద ఏకాదశి రోజున మనము గోమాతకు పూజ చేసి, సో శక్తి మేరకు పచ్చగడ్డి కానీ లేదంటే ఆ బెల్లం బియ్యం కానీ ఏదైనా గోమాతకి ఏ ఏ వస్తువులు తినిపిస్తూ ఉంటాం కదా, సో జాతకరీత్యా మీ దోషాలను బట్టి కూడా మీరు ఏదైనా కూడా ఆ రోజు గోమాతకు మన చేతులతో తినిపించాలి. సో మనకి ఎలాంటి పాపాలు ఉన్నా కూడా అక్కడ తొలగిపోతుంది, మనలో ఉన్న నెగిటివ్ని కూడా గోమాత లాగేసుకుంటుంది. సో మనకి ఎవరికైనా కూడా ఎక్కువ తీరని కష్టం ఉన్నప్పుడు ఏ దుఃఖాన్నైనా కూడా తొలగించగలిగే శక్తి గోమాతకు ఉంటుంది. ఎందుకంటే 33,000 కోట్ల దేవతలు గోమాతలో నివసిస్తూ ఉంటారు. అంత పరమ పవిత్రమైన గోమాతని తప్పనిసరిగా ఆ రోజు మనము పూజించాలి. సంతానం కోసమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది కోసం అడుగుతున్నారు. సో మాకు ఏదైనా రెమెడీ చెప్పక్క మా పిల్లలు మా మాట వినడం లేదు, చెప్పిన మాట వినడం లేదు, బాగా చదవడం లేదు అని ఎక్కువ స్ట్రగల్ అయిపోతున్నారు పేరెంట్స్. ఇవ్వకుండా ఈ రెమెడీని తీసుకోండి. సో మీ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి మన అందరి కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.